हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जो व्लॉग्स। वीडियो लो मंची स्पेशल वीडियो अंडी। इदी प्रति ओक्क अंटे सारी लवर्स उंटारु कदा वाळ्ळंदरिकी इदी चाला वरकु यूज अवुतदी। इप्पुडु मनमु सारीस अयिते कोंटूने उंटामु, दानिकी एक्कडेक्कडको अंटे एदेदो वर्क्स अन्नी एपिस्तू उंटामु। दानि ईजीगा मन इंट्लोने मनमे मन चेतुलतो वेसुकोनि आ सारी कट्टुकुंटे दानि मजाने वेरंडी। काबट्टी नेनु మామూలుగా ఇప్పుడు క్రోషా వర్క్, బ్రిందాల్ వర్క్ అలాంటివన్నీ మనం బయట డబ్బులు పెట్టి ఏపిస్తూ ఉంటామండి। అదేదో మనమే ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఈజీ మెథడ్లో। ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే, అంటే ఇప్పుడు క్రోషా వర్క్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అలాంటి వారి కోసం ఈ వీడియో। మనము బెల్స్ అంటే థ్రెడ్ బెల్స్, సిల్క్ థ్రెడ్ బెల్స్ అంటే బ్రిందాల్ బెల్స్ని మనం రెడీ చేసుకుని దాన్ని శారీకి అటాచ్ చేస్తే నిజంగా క్రోషా వర్క్కిన ఇంకా చాలా అద్భుతంగా బాగుంటుందండి। దాన్ని ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేం కావాలి అవన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి, చెప్తాను అని చూసుకొని అంటే దీంట్లో స్లోగా కూడా చూపించానండి, నేను నిదానంగా చూపించాను। ఇది బిగినర్స్కి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది, బిగినర్స్కే యూజ్ అవుతుంది చెప్పాలంటే, నిదానంగా స్లోగా చూపించానండి। ఈ వీడియో మీకు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను। నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్, మళ్ళీ ఇది ఎలా వేయాలి ఇవన్నీ నేను మీకు చూపించేస్తాను, చూసేసేయండి। ఓకే అండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా రెడీ అయినాక కుచ్చులు ఇలా అటాచ్ చేసిన తర్వాత శారీ అండి। చాలా అందంగా మనము బయట ఏ రకంగా అంటే కుచ్చులు వేయించుకుంటామో అలాగే ఇంట్లో నేను తయారు చేసిన ఈ కుచ్చులండి, బ్రిందాల్ వర్క్ వేసేసి ఇలా చేశానండి। చూడండి, ఇలా మనము వర్క్ వేసుకొని ఈ కుచ్చుల్ని బాగా అందంగా రెడీ చేస్తే ఇలా వస్తాయన్నమాట। ఈ వర్క్ ఎలా వేయాలి అంటే మనము ఏ కలర్ కాంబినేషన్ తీసుకుంటామో శారీ ఆ కలర్ కాంబినేషన్లోనే మీరు థ్రెడ్స్ తీసుకోవాల్సి వస్తుందండి। నేను పింక్ బ్లూ కాంబినేషన్లో థ్రెడ్స్ తీసుకున్నానండి నా శారీ కోసం। ఇలా చూడండి, ఇలా మనకి ఒక శారీకి ఒక 30 నుంచి 35 కుచ్చులు దాకా మనకి పడుతుంది। నేను 35 కుచ్చుల వరకు చేసుకున్నాను। దీనికి కావాల్సిన ఐటమ్స్ పింక్ అండ్ బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, సిజర్ అవసరం పడుతుంది, గోల్డ్ జరీ థ్రెడ్ అవసరం పడుతుంది, నెక్స్ట్ ఇలాంటి అట్ట సైజు మన ఏలు ఒక ఫింగర్ ఎంత ఉంటుందో ఆ టైప్లో ఒక ఇది తీసుకోండి ప్యాడ్, నెక్స్ట్ సూది మళ్ళీ గోల్డ్ కలర్ దారం, రెండు పర్సల దారము మనకు కావాల్సి వస్తుందండి। ఫస్ట్ మనం ఈ అట్టని ఇలా ఈ టైప్లో మనం కట్ చేసుకొని ఉంచాలండి। ఇలా కట్ చేసుకున్న అట్ట పైన మనము 100 టైమ్స్ రౌండ్స్ వేయాల్సి వస్తుందండి। ఇప్పుడు నేను బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 100 టైమ్స్ ఇలా సుట్టు వేస్తున్నానండి। మనకి ఎక్కువగా బుడ్డలాగా కావాలంటే ఎక్కువ థ్రెడ్, 150 దాకా మీరు సుట్టేసుకోండి। మామూలుగా మనకి సింపుల్గా తక్కువగానే కావాలి అనుకునేవారు 100 టైమ్స్ తిని సుట్టేసుకోండి। నేనైతే నా శారీ కోసం 100 టైమ్స్ సుట్టేసుకున్నాను, అప్పటికే చాలా వరకు బాగానే వచ్చింది। మీకు ఇంకా ఎక్కువగా థ్రెడ్ బుడ్డగా కనపడాలి అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువగా థ్రెడ్ని 150 టైమ్స్ రౌండ్ వేసుకోండి। ఇలా ఇది నేను 100 టైమ్స్ రౌండ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి। ఓకే, దీన్ని మనం ఎలా చేసుకోవాలి, ఫస్ట్ ఒక సూదికి 8 పొరుల అంటే దారం గోల్డ్ కలర్ దారము 8 పొరుల దారంని మనము ముడి వేసుకోవాలండి। ఎన్ని పొరల దారము మందంగా ఉంటే మనకి వర్క్ కూడా అంత అందంగా కనపడిస్తుంది। లాస్ట్లో ఇలా ముడి వేసుకోవాలి। టైట్గా ముడి వేసుకోండి, ఎందుకంటే లూజ్ అయితే మళ్ళీ డిజైన్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైట్గా లాగి ముడి ఇలా వేసుకోవాలి। నెక్స్ట్ ఆ కొనాన్ని కట్ చేసేసేయండి। ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత సూదిని కింద భాగం నుంచి ఇలా పైకి తీసుకోవాలండి। తీసుకొని మనము ముడి వేసింటాం కదండి, ఆ ముడి లోపలికి అంటే పై నుంచి కిందకి మరి ముడి ఉంది కదా అక్కడ నుంచి లాక్ వేసుకోవాలండి,
అప్పుడు మనకి భద్రంగా లాక్ అనేది పడిపోతుంది ఆ థ్రెడ్ అనేది జారిపోకోకుండా మనకి టైట్ గా ఉంటది కాబట్టి అక్కడ ఒక లాక్ పడుతుంది మనకి ఆ గంటలో నుంచి మనము సూది తీయాలి చూడండి అలా లాక్ పడుతుంది అలా లాక్ పడిన తర్వాత మన రైట్ హ్యాండ్ తోనే ఆ దారం అనే దాన్ని మనం పైకే పట్టుకొని కింద నుంచి లాక్ చేసుకుంటూ రావాలి ఇలా మనము నేనైతే ఒక 20 లాక్స్ దాకా చేసుకున్నానండి 20 లాక్స్ చేసుకున్నప్పటికి మనకి ఒక ఆ కుచ్చు అనేది కొంచెం పెద్దగా డిజైన్ కూడా అందంగా కనపడేదానికి బాగుంటది కాబట్టి నేను 20 టైమ్స్ లాక్ చేసుకున్నాను దారము సిక్కు లేకుండా చూసుకోండి చిక్కు పడకుండా చూసుకొని టైట్ గా దారంని లాక్కుంటూ లాక్కుంటూ లాక్ చేసుకోవాలండి ఇలా 20 టైమ్స్ లాక్ చేసుకుంటే మనకి ఒక అందమైన వర్క్ అనేది కనపడుతుందండి నేను ఇక్కడ మీకు స్లోగానే చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు నీట్ గా అర్థమవుతుందండి ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో ఇది బిగినర్స్ కి చాలా వరకు యూస్ అవుతుందండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వర్క్ ఎలా వేయాలి అన్నది అంతగా అర్థం కాదు కాబట్టి నేను కొంచెం స్లోగానే ఈ వీడియోలో మీకు చూపించాను ఎలాంటి వారైనా దీని ఈజీ మెథడ్ లో నేర్చుకునే సైచండి ఇప్పుడు సారీస్ కి అయితే క్రోషా వర్క్ బ్రిందాల్ వర్క్ క్రోసెట్స్ అలాంటివన్నీ చాలా వరకు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఆ వర్క్స్ అయితే అలాంటి వర్క్స్ నేర్చుకునేదానికి కూడా కొంచెం కష్టం కావచ్చు అంత ఈజీగా చేతులు తిప్పాలంటే కష్టం అవుతది కాబట్టి ఇది ఈజీ మెథడ్ లో మీరు ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా ఇలా వేసేసుకోవచ్చు సారీ కుచ్చులు మీరు ఈ వీడియోని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటివే చిన్న చిన్న వర్క్స్ తో పాటు కొన్ని వీడియోస్ తో నేను మీ ముందు ఉంటానండి ఇలా చూడండి లాక్ లాస్ట్ లో మనము సూదిని కింద నుంచి ఇలా తీసి అక్కడ ఒక లాక్ ముడి వేసుకోవాలి అట్లా ముడి వేసుకునే దాని వల్ల డిజైన్ అనేది ఊడిపోకుండా నీట్ గా ఉంటుందండి టైట్ గా కూర్చుంటుందన్నమాట అలాగన్నమాట వన్ టైం వేస్తే సరిపోతుందండి ఎక్కువ సార్లు వేసే కొద్దీ అది గంటలు ఎక్కువ కనబడితే డిజైన్ మారిపోతుంది చూడండి ఒక్క టైం నేను వేసుకున్నా వన్ టైం వేసుకున్నాను అంతే అలాగన్నమాట నెక్స్ట్ ఆ అట్టని కొంచెం లూజ్ ఇట్లా బెండ్ చేసినారంటే మీకు ఆ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుందండి దాన్ని మన హ్యాండ్స్ తో ఇట్లా కొంచెం ఇట్లా వంచుకున్నామంటే చూడండి అలా బెండ్ చేసుకున్నామంటే మనకి ఒక అందమైన డిజైన్ అనేది కనబడుతుంది ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే ముందుగానే కట్ చేసుకోండి అలాగన్నమాట చూడండి ఇలా బెండ్ చేసిన తర్వాత అలాంటి వర్క్ అనేది మనకి వస్తుంది నెక్స్ట్ మనం సుదిలో దారం అలాగే ఉంటుంది కదండి దాంతోనే మనము 2 టైమ్స్ రౌండ్స్ వేసుకుని సుదితోనే ముడి వేసుకోవాలండి ముడి వేసుకొని సిజర్ తో దాన్ని కట్ చేసి గంటు వేసుకోవాల్సి వస్తుందండి ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్లోగా ట్రై చేయండి చూడండి అలా అలా నేను ఒక ముడి వేసుకున్నాను సూది తోనే ముడి వేసుకున్న తర్వాత కొంచెం గంటు వేయడానికి కట్ చేసుకొని ఒక 2 గంటలు వేసుకోండి 2 లాక్స్ చేసుకున్నారంటే టైట్ గా డిజైన్ అనేది ఊడిపోకుండా బాగానే ఉంటది అలాగా నేను ముడి వేసుకున్నాను నెక్స్ట్ ఆ ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి సిజర్ తో దాన్ని నీట్ గా
కట్ చేసేసుకోండి. ముడి అన్నది సరిగ్గా మనకి పడకున్నా కూడా దాన్ని మరీ విప్పి వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగా లేకుంటే కుచ్చులు అన్నవి సరిగ్గా ఉండవు, కాబట్టి ఫినిషింగ్ బాగా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎక్స్ట్రాస్ ఇలాగా కట్ చేసేసానండి నేను. చూడండి నెక్స్ట్ కింద భాగాన్ని నీట్గా అలా మధ్యలో వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసేయండి. ఓకే, మనకి ఇప్పుడు కుచ్చులు అన్నది రెడీ అయిపోతాయి. ఇలా మనము కొన్ని కుచ్చుల్ని అంటే ఒక శారీకి దగ్గర దగ్గరగా అంటే ఒక మన ఏలు అంత సైజులో మనము కుచ్చులు పెట్టుకున్నామంటే ఎక్కువగా పడతాయి, కొంచెం లెంత్ ఎక్కువ పెంచామంటే తక్కువగా కుచ్చులు పడతాయి. నేను నా బొటినేలు ఎంత గ్యాప్ ఇస్తుందో అంత గ్యాప్లో ఒక్కొక్క కుచ్చు నేను లైన్గా వేశానండి, కాబట్టి నాకు ఒక శారీకి 30 కుచ్చులు దాకా పడింది. ఇలా నేను అన్ని థ్రెడ్ బెల్స్ని చేసేసుకున్నానండి, బ్రిందాల్ బెల్స్ ఇవన్నీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇలా ఒక 30 పీసెస్ దాకా చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనము దీనికి పూసల్ని అల్లించుకుంటే ఇంకా అందంగా ఇంకా కొంచెం పెద్దగా మనకి వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ పూసల్ని నేను తీసుకున్నానండి. నార్మల్ సైజ్ అండి, చిన్న సైజులోనే ఈ పూసల్ని తీసుకున్నాను నేను, గోల్డ్ కలర్లో ఉంటాయి ఇవి. ఈ పూసల్ని మనము రౌండ్గా అల్లించుకున్నామంటే ఇంకా కూడా వర్క్ చాలా బాగుంటుంది. ఒక్క పొరతో సూదిలోకి దారం వెక్కించుకోండి ఇలాగనమాట, లాస్ట్లో ముడి వేసుకునేసేయండి. ఇలా రౌండ్గా ఎలా పూసల్ని మనము కుట్టుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లే సూది అలా కింద భాగం నుంచి ఫస్ట్, ఇప్పుడు మనకి డిజైన్స్ కనపడుతుంది కదండి, ఆ డిజైన్ మీద సూదిని కుచ్చి అలా ఒక్కొక్క పూసని మనము ఎక్కించుకోవాలండి. సూదిని మరి వెనకాల భాగం నుంచి పైకి తీయాలి, పైకి తీసి మళ్ళీ అలాగే పూసని ఎక్కించుకోవాలి. అట్లా లైన్గా డిజైన్ అంతా వరుసగా పూసల్ని ఎక్కించుకోవాలండి. పూసలు కుట్టేటప్పుడు సిక్కుపడుతూ ఉంటాయండి థ్రెడ్స్, చూసుకుంటూ నీట్గా దాన్ని లాక్కుంటూ మనము పూసల్ని రౌండ్గా కుచ్చు చుట్టూ ఎక్కించుకోవాల్సి వస్తుందండి పూసల్ని.
ఇలా పూసల్ని ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో సూదితోనే మనము ముడి వేసుకోవాలండి. పూసలు అంటే బయటికి రాకుండా టైట్గా ఉండాలంటే, ఊడిపోకుండా టైట్గా ఉండాలంటే ఇలా లాస్ట్లో పూసలకి ముడి వేసేయాలి. మిగిలిన దారాన్ని సిజర్తో మనము కట్ చేసేసుకుందాము. ఓకే, నేను ఈ కొంగుకి ఆల్రెడీ 2 కుచ్చుల్ని అటాచ్ చేశానండి. నెక్స్ట్ 3 కుచ్చు నుంచి మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఫస్ట్ పింక్ అటాచ్ చేశాను, పింక్ బ్లూ అలా కాంబినేషన్లో అన్ని కుచ్చుల్ని దానికి అటాచ్ చేసుకుంటూ రావాలండి. నెక్స్ట్ నాకు ఇంకా పెద్ద పూసలు కూడా మనకి కావాల్సి వస్తుందండి. దానికి సరిపోయేలాగా పూసలు చూసుకొని మీరు కొనుక్కోండి. ఇలా చూడండి, కుచ్చుని మన బొటినేలు ఉంటుంది కదండి, ఆ బొటినేలు లెంత్ పక్క పక్కలోనే నేను అలా చూడండి అలాగన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ వేలో అవి స్టిచ్ చేసుకునేదానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ పూసల్ని రౌండ్గా సూది దారంతో గుచ్చుకుంటూ లాక్ చేసేసుకోవాలండి. ఇలా పూసల్ని లాక్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద పూసని తీసుకొని మధ్యలో పెట్టేసి దాన్ని కూడా కింద నుంచి స్టిచ్ చేసేయాలండి.
గ్యాప్ లేకుండా మధ్యలో మనకి ఒక లుక్ అనేది కనబడుతుందండి ఆ పూస వేసే దాని వల్ల నీట్ గా 2 టైమ్స్ లాక్ చేసుకోండి పూస కదలకోకుండా టైట్ గా ఉండడానికి బాగుంది నేనైతే మీకు చూపించడానికి సగం దాకా కుచ్చుల్ని వేసుకుంటూ ఉన్నానండి ఇలాగా జస్ట్ ఇవి ఇంకా నేను స్టిచ్ చేయలేదు స్టిచ్ చేసి ఇలాగా మన వర్క్స్ అంత కంప్లీట్ అయిన తర్వాత మన సారీ వర్క్ అన్నది ఇలా ఫినిషింగ్ కి వస్తుందండి దీనికి మనము ఇంకా కావాలంటే ఇంకా కూడా సింపుల్ లుక్ సాలో అంటే ఇంత మాత్రం సరిపోతుంది ఇంకా లుక్ కావాలంటే ఇంకా కూడా మనము డిజైన్ దీనికి వేసుకోవచ్చండి అయితే బ్రిందాల్ వర్క్ కుచ్చులు ఇలా వేసుకొని సింపుల్ గా ఈజీ మెథడ్ లో ఇంట్లోనే ఎలా వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపించానండి